हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल डू विद दिव्या। नेन मी दिव्या वच्चेसान अंडी। अंदर एला उन्नारु? बागुन्नारा? नेनैते चाला बागुन्नानंडी। अंड ई रोज वीडियो लो टापिक एंटी अंटे मनमु पिल्लल ऊर्के मनल्नि केक्स अवि चेयमनि अडुगुतू उंटारु। जनरल गा एवरि इंट्लो अयिना चिन्न पिल्लल उंटे अदि कामन अंडी। अंड ఇప్పుడు అయితే మనం బయటికి వెళ్లి బేకరీస్ కి వెళ్లి గాని బయట నుండి కేక్స్ తెచ్చుకునే సిచువేషన్ అయితే లేదు। సో నేను ఏంటంటే పిల్లల కోసం ఆ పిల్లలు బాగా కేక్ కావాలి అని అడుగుతున్నారు। సో వాళ్ళ కోసం అయితే నేను ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేశానండి। అది కూడా ఇంట్లో కేక్ ఏంటంటే నేను జస్ట్ మనకి ఓవెన్ ఏం లేకుండా ఓవెన్ యూస్ చేయకుండా అండ్ బేకింగ్ ట్రే అవేమీ యూస్ చేయకుండా జస్ట్ ఒక చిన్న బౌల్స్ ఉంటాయి కదా స్టీల్ బౌల్స్ కటోరీస్ వాటిలో అయితే మనము ఈ కేక్స్ ఎలా చేసుకోవచ్చు సింపుల్ గా అనేది అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను। నేనైతే చిన్న స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా అందులో చేశానండి। స్టీల్ బౌల్స్ లో చేసుకున్న కేక్ అయితే చూడండి నాకు ఎలా పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇలా వచ్చిందండి నాకైతే। ఇది స్టీల్ బౌల్స్ లో చేసుకున్న కేక్। ఇది మనం ఏ బౌల్ అయితే తీసుకున్నామో సేమ్ అదే బౌల్ సైజ్ లో అయితే నా కేక్ ఉంది। సో నేను ఇక్కడ మీ ముందే ఈ కేక్ అసలు నాకు ఎలా వచ్చింది స్పాంజీ గా ఉందా లేదంటే లోపల కుక్ అయిందా లేదా అవన్నీ మీకు చూపిద్దామని నేనైతే ఇక్కడ మీ ముందే అయితే ఈ కేక్ ని అయితే తీస్తున్నాను। సో ఈ కేక్ అయితే చూడండి నాకు ఎలా వచ్చింది అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను। సో చూడండి కేక్ అయితే లోపల మనకి ఏం కుక్ అవ్వకుండా అట్లా ఏమీ లేదండి చాలా సాఫ్ట్ గా స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో చూడండి కేక్। అండ్ ఈ కేక్ కూడా టేస్ట్ ఎలా వచ్చిందో మనం అయితే ఒకసారి చూద్దామండి। నేనైతే ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి। మనం బైట తీసుకుంటామే కేక్స్ బేకరీస్ లో అలా సేమ్ అలాగే ఉందండి టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి। ఓకే అండి, ఇప్పుడు ఈ కప్ కేక్స్ టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది। మాకైతే ఒక్కటి కూడా మిగలలేదండి, మొత్తం కానిచ్చేసాం మేము। నేను యాక్చువల్ గా జస్ట్ టేస్ట్ చేద్దాం అనుకున్నా బట్ మొత్తం అయితే ఫినిష్ చేశాను। సో ఈ వీడియో చూసే కంటే ముందు అయితే మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి। అలా క్లిక్ చేసినట్టయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు। సో ఇంకా ఇప్పటి నుండి అయితే ఎవరైనా మీకు మీ పిల్లలు కేక్స్ చేయమంటే అయ్యో మాకు ఓవెన్ లేదే మాకు బేకింగ్ ట్రే లేదే మేము ఎలా చేయాలి మా పిల్లలకి అలా ఏం బాధపడకండి। జస్ట్ ఇంట్లోనే మనం సింపుల్ గా మనకు ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను। నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే అండి, ఇంకా మనం లేట్ చేయకుండా ఈ కప్ కేక్స్ అయితే ఎలా చేసుకోవచ్చు ఓవెన్ లేకుండా ఎగ్ లేకుండా అండ్ బేకింగ్ ట్రే లేకుండా సింపుల్గా ఇంట్లోనే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది అయితే నేను మీకు చూపించబోతున్నాను। దీనికి మనం కావాల్సినవి ఏంటి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే ఇప్పుడు మనం చూద్దాము। ఇక్కడైతే అన్ని మిక్స్ చేసుకోవడం కోసం అయితే ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను। బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే ఒక కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను। ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి। 1 కప్ మిల్క్ తీసుకొని దానికి 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేస్తున్నాను। నేను మిల్క్ ఏ కప్పుతో మెజర్ చేశాను సేమ్ అదే కప్తో నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మెజర్ చేస్తున్నాను। అండ్ 1/2 కప్ మిల్క్ తీసుకున్న తర్వాత దీనికైతే 1 టీ స్పూన్ ఆఫ్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను అండ్ స్పూన్ కూడా సేమ్ యూజ్ చేస్తున్నాను అన్నిటికీ 1 టీ స్పూన్ ఆఫ్ వెనిగర్ యాడ్ చేసి దాని తర్వాత అయితే వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసి సేమ్ అదే కప్తో అయితే 3/4 కప్ షుగర్ యాడ్ చేస్తున్నానండి దీనికి। ఇక్కడ మిల్క్ ఏంటంటే మనం కొద్దిగా వేడి చేసుకొని గోరువెచ్చగా అయిన మిల్కే తీసుకోవాలి। తీసుకొని ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు అయితే మనం దీన్ని మిక్స్ అయ్యేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి। షుగర్ మాత్రం కంప్లీట్గా ఇందులో మెల్ట్ అయిపోవాలి। ఇది మొత్తం ఇలా అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ అయితే మనము మైదా ఉంటుంది కదా, మైదా వచ్చేసి 1.25 1/2 కప్పులు మైదా అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను। ఎగ్జాక్ట్ ఇవి కూడా అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా నేను సేమ్ అదే కప్తో అయితే మెజర్ చేస్తున్నాను అండ్ అది 1.25 కప్స్ మైదా యాడ్ చేసి దీనికి కోకా పౌడర్ వచ్చేసి 1/2 కప్, ఎగ్జాక్ట్లీ 1/2 కప్ కోకా పౌడర్ అండ్ బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ నెక్స్ట్ బేకింగ్ సోడా
బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టీ స్పూన్ యాడ్ చేయాలండి మనకి బేకింగ్ పౌడర్ 2 అండ్ బేకింగ్ సోడా వచ్చేసి 2:1 రేషియోలో ఉండేలాగా అయితే వేసుకోవాలి అండ్ salt వచ్చేసి 1/2 టీ స్పూన్ salt యాడ్ చేస్తున్నాను నేను కొద్దిగా టేస్ట్ కోసం అది మనం salt యాడ్ చేసుకోవడం ఇప్పుడు ఇవన్నీ అయితే బాగా మిక్స్ అయ్యేలాగా మనము చక్కగా కలుపుకోవాలండి ఈ బ్యాటర్ మనకి కేక్ కోసం ప్రిపేర్ చేసే బ్యాటర్ లాగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఏమీ ఉండల లేకుండా అయితే మనం చక్కగా దీన్ని అన్ని మిక్స్ అయ్యేలాగా అయితే పర్ఫెక్ట్ గా మిక్స్ చేసుకోవాలి బీటర్ తో మనము బీట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఆ బీటర్ లేని వాళ్ళ కోసం బిస్కర్ లేని వాళ్ళ కోసం అనైతే నేను ఇలా ఫోర్క్ తో కూడా మనము పర్ఫెక్ట్ గా మిక్స్ చేసుకోవచ్చు అనైతే నేను ఇక్కడ ఫోర్క్ యూస్ చేసి అయితే చూపిస్తున్నాను ఫోర్క్ తో కూడా బాగా పర్ఫెక్ట్ గానే మిక్స్ అవుతుందండి మనకి ఇది కంప్లీట్ గా పర్ఫెక్ట్ బ్యాటర్ వచ్చే వరకు అయితే మనం మిక్స్ చేసుకోవాలి చూడండి నాకైతే కంప్లీట్ గా మిక్స్ అయిపోయి కేక్ అయితే బ్యాటర్ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఈ బ్యాటర్ తో అయితే మనము కప్ కేక్స్ అయితే చేసుకుంటాము బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము ఇవి ఓవెన్ లేకుండా చేసుకుంటున్నాం కదా అది ఎలాగో అయితే ఇప్పుడు చూద్దాము ముందు అయితే మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఏదైనా థిక్ గా ఉన్న కడాయి అయితే పెట్టుకోవాలండి మనం కుక్కర్ కావాలంటే కుక్కర్ కూడా యూస్ చేసుకోవచ్చు కుక్కర్ యూస్ చేస్తే ఏంటంటే దాని రబ్బర్ ఉంటుంది కదా అది తీసేయాలి ఇంకా విజిల్ కూడా తీసేసి అయితే కుక్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ జస్ట్ ఒక థిక్ గా ఉన్న కడాయి అయితే తీసుకున్నానండి తీసుకొని దీంట్లో ఒక కప్పు salt వేసుకుంటున్నాను మనం salt అయినా వేసుకోవచ్చు లేదంటే ఇసుక ఉంటుంది కదా అదైనా మనం వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీంట్లో ఏంటంటే మనం కింద ఏదైనా రింగ్ గాని పెట్టొచ్చు రింగ్ లేదు అనుకున్న వాళ్ళైతే జస్ట్ ఏదైనా చిన్న సైజ్ ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ అయితే మనం ఇలా పెట్టుకోవచ్చు ఇదేంటంటే ఈవెన్ గా కుక్ అవడం కోసం ఇలా మనము ప్లేట్ పెట్టేసి అయితే దాని లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నిమిషస్ అయితే ముందుగా మనం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఇది ప్రీ హీట్ అయ్యే లోపు మనం అయితే కటోరీస్ లోకి అయితే ఈ బ్యాటర్ పోసుకుందాము ఈ కటోరీ ఉంది కదా ఈ బౌల్స్ ఉన్నాయి ఈ బౌల్స్ కి ఏంటంటే మనం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే పూయాలండి జస్ట్ ఇలా ఆయిల్ అయితే మనము ఈ బౌల్స్ అన్నిటికి గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి మనం ఇలా ఆయిల్ అది ఏమ అప్లై చేయకపోతే ఏమవుతుందంటే ఆ బ్యాటర్ అనేది దానికి స్టిక్ అయిపోయి మనకి కేక్స్ అనేవి బయటికి రావు అవి బేక్ అయిన తర్వాత సో అందుకనైతే ఇక్కడ ఫస్ట్ మనము కొద్దిగా ఆయిల్ తో అయితే ఈ బౌల్స్ అన్ని అయితే గ్రీస్ చేసుకోవాలి తర్వాత బటర్ పేపర్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ బటర్ పేపర్ వేసుకోవచ్చండి బటర్ పేపర్ లేని వాళ్ళు ఎలా చేయాలి అనేది చూపించడం కోసం నేను బటర్ పేపర్ లేకుండా అయితే ఇక్కడైతే చేసి చూపిస్తున్నాను బటర్ పేపర్ లేని వాళ్ళు ఏంటంటే ఏదైనా పిండి ఉంటుంది కదా నేనైతే ఇక్కడ మైదా పౌడర్ అయితే యూస్ చేశాను ఆ మైదా పిండి ఇలా ది బౌల్ లో వేసి మనం ఇలా ట్యాప్ చేస్తుంటే ఏంటంటే ఆ బౌల్ మొత్తం మనకి ఇలా పిండితో అయితే కోట్ అయిపోతుంది ఇలా అయితే ఏంటంటే మనకి స్టిక్ అవ్వకుండా ఆ కేక్స్ అనేవి బయటికి బేక్ అయిన తర్వాత రావడం ఈజీ అవుతుంది సో అందుకనైతే ఇలా మనము బటర్ పేపర్ ఒకవేళ లేకపోతే అయితే ఇలా మనం ఏదైనా పిండితో జస్ట్ ఇట్లా మనం ట్యాప్ చేస్తుంటే మనకి ఆ బౌల్ అంతా ఇలా పిండితో కోట్ అవుతుంది సేమ్ అలాగే నేను ఇప్పుడు ఒక 3 బౌల్స్ లో అయితే చేస్తున్నాను ఆ 3 బౌల్స్ అయితే నేను ఇలా పిండితో అయితే కోట్ చేసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే మనం కేక్ బ్యాటర్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ బ్యాటర్ ని అయితే ఈ బౌల్స్ లోకి వేసుకుంటున్నాము నేనైతే ఈ 3 బౌల్స్ లోకి అయితే ఈ బ్యాటర్ ని వేసుకుంటున్నాను ఈ బ్యాటర్ ఏంటంటే మనం కంప్లీట్ గా బౌల్ అంతా నిండే వరకు వేసుకోవద్దండి అది ఒక జస్ట్ హాఫ్ వరకు మనం వేసుకోవాలి నేనైతే చూడండి ఇలా హాఫ్ వరకు వేసుకున్నాను వేసుకొని వీటిపైన కొద్దిగా గార్నిషింగ్ అండ్ టేస్ట్ కోసం అయితే పిల్లలకి కూడా హెల్త్ కి మంచిది కదా అందుకనేైతే డ్రై ఫ్రూట్స్ ని అయితే ఇలా ఫైన్ గా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే పైన ఇలా నేను గార్నిషింగ్ కోసం అయితే వేసుకుంటున్నానండి ఇది కంప్లీట్ బౌల్ నిండా మనము పెట్టుకుంటే ఏమవుతుందంటే అది పొంగుతుంది కదా అది బేక్ అవుతుంది బేక్ అవి అది బౌల్ బయటికి వచ్చేస్తుంది సో అందుకనేైతే కంప్లీట్ బౌల్ నిండా అయితే పెట్టుకోకూడదు మనం అది ప్రిపేర్ చేసుకునే లోపు ఈ 10 నిమిషస్ అయితే ఇది ప్రీ హీట్ అవుతుంది ఇలా ప్రీ హీట్ అయిన ఈ కడాయిలో ఏంటంటే ఈ కప్స్ ఉన్నాయి కదా ఈ కప్స్ అయితే నేను పెడుతున్నాను జస్ట్ నాకు ఇందులో 3 పడతాయి కాబట్టి నేను 3 బౌల్స్ లో తీసుకున్నాను మీకు పట్టే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు నేనైతే చూపించింది 4 కప్స్ కి వచ్చిందండి ఈ బ్యాటర్ అయితే ఇలా చేసుకొని ఈ లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసుకొని మనం ఏంటంటే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 30 నిమిషస్ పాటు అయితే మనము దీన్ని
హీట్ చేసుకో బేక్ అవ్వనివ్వాలి అది బేక్ అయిన తర్వాత చూడండి మనమైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనకి టూత్ పిక్ ఉంటుంది కదా టూత్ పిక్ ని దాని లోపలికి మనం ఇన్సర్ట్ చేసి తీస్తే ఆ టూత్ పిక్ కి ఏమీ స్టిక్ అవ్వకుండా రావాలి అలా వస్తే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి వచ్చినట్టు అన్నమాట సో ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయిపోయాయి టూత్ పిక్ ఏమీ స్టిక్ అవ్వలేదు సో ఇవైతే నేను ఇప్పుడు బయటికి తీస్తున్నానండి ఈ బౌల్స్ అయితే తీసి దీన్ని బయటికి ఎలా తీస్తానో బౌల్స్ లో నుండి కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ బౌల్ తీసుకున్నాను ఈ బౌల్ తీసుకొని దీని ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్ ని జస్ట్ ఇలా మనము దన్న నైఫ్ తో ఎడ్జెస్ ఇలా స్క్రాప్ చేసి మధ్యలో ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా సైడ్స్ కి మాత్రమే ఇలా మనం స్క్రాప్ చేసి దాన్ని మనం ఇలా రివర్స్ లో వేసుకుంటే చూడండి మనకైతే కేక్ ఈజీగా బౌల్ లో నుండి అయితే బయటికి వచ్చేస్తుంది అండ్ ఇది కేక్ కూడా చాలా పర్ఫెక్ట్ గా బేక్ అయ్యింది నేను నా వీడియో స్టార్టింగ్ లోనే మీకు లోపల అది ఎలా వచ్చింది స్పాంజీగా వచ్చిందా అనేది అయితే చూపించాను నాకైతే ఈ కేక్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా వచ్చింది లుక్ వైస్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ అయితే ఇంకా సూపర్ గా వచ్చిందండి మీరు ఎవరైనా కుదిరితే ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తింటారు నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అయితే మేము అన్ని ఫినిష్ చేశామండి నేను 4 బౌల్స్ చేస్తే 4 కటోరీస్ అయితే ఫినిష్ అయిపోయాయి అంత బాగా వచ్చాయి